ఫ్లాష్‌బ్యాక్ ఆక్సిజన్ పెట్టుకుని ఆక్సిజన్ ఎక్కువ లేదు సంతోషం త్వరగా వెళ్ళిపోవాలి ఎర్త్కి మనం అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం కనేసి మీ ఎర్త్లోనే వస్తాం లేకపోతే నాకు ఆక్సిజన్ అయిపోయింది ఓకే సార్ మాట్లాడుకోండి మీ పర్సనల్ నేను ఎందుకుంటా బంగారం నీకు ఒకటి చెప్పనా బంగారం అవరు హలో అంకుల్ మిమ్మల్ని పిలుస్తున్నాడు తీసుకొచ్చారా బాటు నీకు చెప్పా కదా స్వీటీ నువ్వేం మర్చిపోతున్నావు హైఫైబ్రాన్ మర్చిపోతాడు అనుకుంటే కొంచెం మెల్లగా దిగు కిందికి అతి వేగం ప్రమాదకరం స్వీటీ పట్టుకోమంటావా నేను వస్తున్నా ఇదేంటి డిఫరెంట్ ఉంది ఏం డిఫరెంట్ అవును కలర్ అండ్ మారినట్టు ఉంది అదే కదా మార్స్ వచ్చేసి మొత్తం రెడ్ కలర్ లో కదా ఉండాల్సింది ఇదేంది లేదు లేదు అంటే ఇది డే పొద్దున అయినట్టు ఉంది బ్రో అంతా కలర్ మారినట్టు ఉంది ఏ పొద్దునైనా మార్స్ వచ్చేసి ఇది మార్సా లేకపోతే ఇంతకి ఏంది ఇది మూనా ఏంది ఇది బ్లాక్ అండ్ బ్లాక్ మూనా ఇది మూన్ కాదు బ్రో ఇగో అది పలగొట్టు కింద బ్లాక్ పలగొట్టు సిరస్ అని వచ్చింది ఇదేంది ఇంతకు ముందు రాకెట్ పిక్ చేసుకోండి ఎవరు రాకెట్ వాళ్ళు పిక్ చేసుకోండి సిరి నాన్న బంగారు సిరి సిరమ్మ ఇప్పుడు కాదు కాదు చేతులు నువ్వు పలికినవా లేదా అదంతా కాదు నువ్వు పలికినవా లేదా పలకలేదు పలకలేదు నువ్వేంది మధ్యలో ఆటలాడుకోండి పక్కవా 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 ఎందుకు మధ్యలో వచ్చి ఏంటి నా దగ్గర కత్తి చూసా మెరుతుంది కాదు స్వీటీ ఇజ్జుడు నువ్వు దేనైనా బలగొట్టాలి అంటే ఇది ఉందా యాక్స్ దీంతో కొట్టాలన్నమాట గుర్తుపెట్టుకో ఓకే అది మైండ్ లో పెట్టుకో పులిహార కలుపుకుంటా మొత్తం అంతా కంపు పట్టించుకుంటా అసలు విషయం మర్చిపోతున్నాం అసలుకి అసలు బాబు స్వీటీ ఏంటి స్వీటీ స్వీటీ నువ్వు వచ్చేది కాకుండా నువ్వు వచ్చిన సార్లో అటు ఇటు కాకుండా ఎటు వచ్చేసాము సరిపోయింది చలో చలో ఇంకా ఎగ్జామ్ పదా ఇంతకి మనం మార్చ్ మీదకి వెళ్ళాలి సంతోష్ ఇక్కడ ఉండడు అసలుకి గణేష్ ఇక్కడ ఎందుకు చెప్పు సిరస్ మీద లేదు బ్రో నాకు తెలిసి ఇది మార్స్ మార్స్ మీదకే వచ్చాం మనకి ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో అయ్యింది ఇక్కడే ఉంటాడు కింకి పద ఎత్తుకుందాం ముందు బ్లాక్ లో మనం మనం అంటే లొకేషన్ మారిందా అంతే లొకేషన్ ఏదో వేరే షోడ్కి వచ్చినట్టు ఉన్నాం అంతే మనం వేరే షోడ్ ఎందుకు వస్తాం చెప్పు అదే కదా నా సిరస్ బ్లాగ్ అంటే ఈ బ్లాక్ పేరు అది అనుకుంటలే గానీ పద ముందు ఎత్తుకుందా సరే స్వీటీ సిడీ నువ్వు తప్పదు జాగ్రత్తగా ఎంపట ఉండు ఇట్రా ఎంపట వెనకాలే ఉండు నువ్వు సరేనా స్వీటీ ఇటు వెళ్ళాం లేకపోతే జరొక డైరెక్షన్ వెళ్దామా వద్దులే బ్రో మళ్ళీ తప్పిపోతుంది స్వీటీ రండి 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 ఇక్కడైతే ఇప్పుడు వెతకాలి మన మేకరానికి వచ్చిన కరెక్ట్ గా అర్థం అవ్వట్లేదు కానీ ఇది సిరస్ అని చూపిస్తుంది ఇక్కడేమో కానీ సిరసా మార్సా కన్ఫ్యూజన్ రండి 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 మీ పులిహార తర్వాత గానీ రండి ముందు గణేష్ వెతకాలి అవసరం వచ్చిన పని మర్చిపోతున్నాం స్వీటీని అనవసరం తీసుకొచ్చాం నిజంగా నువ్వు అక్కడ భయపడుతున్నావు వస్తుంది అని ఇక్కడ పోతా సీటీ నిదానంగా వస్తుంది ప్రభా బిస్కెట్ లో ఉన్న ఆకలిస్తుందేమో ఏం తప్పిపోదులే సీటీ నీ సీటీ అసలు విషయం ముందు మన గణేష్ వెతుకు సీటీ అంటే సీటీ కావాలి నీకు అనవసరం తెలుసుకొచ్చిన సరిపోయింది
చెప్పు. పోయేదో అన్నావు. వెళ్ళిపో అన్నాను. ఊక మళ్ళీ అవసరమా అన్ని? ఇప్పుడు గణేష్ చతికి సీరియస్నెస్ ఉంటా? అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కోపం నాకు ఏమైతే చెప్పు. స్వీటీ ఇక్కడ పోయిందో? పోయింది, కూర్చున్నట్టు ఇక్కడ పోయింది. లేదు, కనిపిస్తలేదు. కూర్చొని ఉంటదలే ఇక్కడేగా. ఇందా మాట్లాడుకున్నది స్వీటీ. అమ్మా తల్లి, నువ్వు ఇప్పుడు వదలకపోతే మేము ఎడతామమ్మా. స్వీటీ దగ్గరలోనే అక్కడ ఉంది, దాక్కున్నా అడగలేస్తుంది. ఓయ్ స్వీటీ, ఈ గణేష్ పోయినాడు ఒక తలకి నొప్పి ఉంటే మళ్ళీ ఈ మొక్కతి సరిపోయిందయ్యా. ఏందయ్యా మాకు ఈ బాధ? స్వీటీ దగ్గర ఫోన్ కూడా లేదు. ఉంది ఉంది, దొరికింది దొరికింది, సీటు దొరికింది. లైన్ ఉందాగో, దిక్కులు తాంది. కూర్చొని నిలబడి. ఏ సీటీ, ఇడిగా సీటీ. అమ్మా తల్లే, నిన్నేం అల్లే దామ్మా. సీటే ఇక్కడ ఇక్కడ ఇక్కడ. చాలి చెప్పు, చాలి చెప్తేనే అంటా నేను. సారీ సారీ దా 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 కాదు స్వీటీ, అలగడాలేంటి? మనం ఏ గ్రామ్ మీద ఇప్పుడు అలగడం అవసరం? అప్పా ఇంక బా ఆన్ పై చూడు, బిత్త ప్లేస్ వస్తాడు ఎగేసుకొని వస్తున్నా. అసలు స్వీటీ బాణం దింపి, బాణం దింపి, ఫైర్ కి బాణం దింపి, దింపి నువ్వు బాణం దింపి. అట్లనే మాట రెండు రెండు ఇంకా గణేష్ ఎత్తుకాలి పాసిక. హైఫై బ్రో, ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు. అప్పుడు కింకిని ఎట్లా ఎత్తుకుతాం? ఏమో అప్పుడు ఒక గేవ్ లాగా ఉండే, దానిలో వెతుకుంటూ పోవాలి. ఇక్కడ కనబడితే అక్కడ దూరం, కనీసం ఆ గుహ కదా, ఆ గుహ కనిపించిన అందులో దూరచ్చు. అదే లొకేషన్ అక్కడ దగ్గరలో ఉంటాడు. కాదు నాకు మార్స్ అనిపించలేదు సంతోష్. అది మార్స్ వచ్చేసి డిఫరెంట్ ఉంది, మొత్తం ఇది డిఫరెంట్ గా ఉంది ల్యాండ్ అంతా. అవునా? ఏందో నాకే తేడా కొడుతుంది. ఒకసారి అనకి చూడు, ఏంది స్వీటీ అది? ఏమైంది సరిపోయింది? ఎక్కడ వదిలిపెట్టచ్చినవయ్యా? రెండు కలర్ రమ్మని చెప్పినావా లేదా నువ్వు ఇంతకు? ఆ పిల్ల నా మేము అలిగిందని చెప్పి వెనకాల వస్తుంది కదా అని చెప్పి వస్తుంది అనుకున్నా, మళ్ళీ కనిపించలేదు. అబ్బా ఇది ఒక టెన్షన్ అయిపోయింది నిజంగా. ఏంది బ్రో నాకేం అర్థం కావట్లేదు బ్రో, ఎక్కడుంది స్వీటీ? నాకేం తెలుసు అయ్యా, వస్తుండే కదా వెనకాలే, మళ్ళా ఉన్నటువంటి ఆ మాయ అయిపోయింది. మరి ఇట్లా అలుగుతుంది అనుకోలేదు. ఒకసారి అంటే అనుకోవచ్చు, వస్తుంది కదా మళ్ళీ, మళ్ళీ కనిపించలేదు ఎంత దూరం వచ్చినా గానీ. సరిపోయింది, ఇదంతా కాదు, మనకు టైం వేస్ట్ అవసరంగా. ఇప్పుడు గణేష్ ఎత్తుకాలి, నువ్వు సిరిని ఎత్తుకుపో, నేను గణేష్ ఎత్తుతా. బెస్ట్ పని, నీకు లొకేషన్ ఐడియా ఉంది కదా, మళ్ళీ మర్చిపోయావు నువ్వు గిడంగా. ఈ లొకేషన్ ఇక్కడ ఏదైనా మార్చేయి, మళ్ళీ ఇక్కడ మీట్ అవుదాం. ఓకే, ఇక్కడ నేను నేను తీసుకొచ్చిన బ్లాక్స్ అయితే పెడుతున్నా, గుర్తుపెట్టుకో. ఓకే ఈ బ్లాక్స్ మీట్ అవ్వు, నేను అటు సైడ్ వెళ్తాను వెనక్కి, నువ్వేమో అటు సైడ్ వెళ్ళు. ఓకే చలో, నువ్వు నేను గణేష్ ఎత్తాను, నువ్వు నీ స్వీట్ని ఎత్తుకేసాయి. ఓకేనా? సరే సరే. వన్ ఈటర్నిటీ లేటర్. ఏంది అసలుకి ఇది, అసలు అర్థమే అవుతలేదు అయ్యా నాకైతే. ఈ సంతోష్ కూడా చెప్తే అర్థం చేసుకోడు, ఇది మార్స్ కాదయ్యా అంటే మార్స్ అంటాడు, నాకేమో డిఫరెంట్ గ్రహంలాగా అనిపిస్తుంది. అసలు ఈ గ్రహంలో నైట్ కూడా పోవట్లేదు తెలుసా మొత్తానికి? ఇప్పటికి ఎంతసేపు దాదాపు 1 అవర్ జరుగుతున్నా, అసలు దొరకనే దొరకట్లేదు. ఏంటిది సరిపోయింది అయ్యా, మొత్తం అంతా ప్లెయిన్గా ఉంది ల్యాండ్ అంతా, సేమ్ మూడు మీద లాగా. కానీ మూడు అయితే కాదు గైస్, మూడు అయితే కాదు కంపల్సరీ. అది మాత్రం ఇంకెంత దూరం పోవాలి రా నాయన, నా వల్ల అవ్వట్లేదు తిరగడం. దీనికి తోడు మన స్వీట్ అమ్మ ఒకటి యాడక పోయింది అలిగి. ఎందుకు తీసుకొచ్చినావా అనిపిస్తుంది నాకైతే. హే ఇదేంటి ఇక్కడ? ఒక్క నిమిషం. ఓ ఓ హోల్డే, ఏందయ్యా చాలా డీప్గా ఉంది ఇది. ఏందో అక్కడ స్లైమ్ కూడా ఉంది. ఏంది ఇంతకు ఇది? ఓ హైఫై బ్రో, ఇది రుగరా చీటీ. వారి నాయన ఏందో భయపడిచిన సడన్ గా. నేనేం దాగుతున్నా అందులో, నీ ఎంకమ్మ కాదు. నువ్వు ఒక సైడ్ వెళ్ళి ఇంటికి వచ్చిన మళ్ళా నువ్వు నాకు భయం వేస్తుంది బ్రో, నా వల్ల కావట్లేదు. మళ్ళీ వెనక్కి వచ్చేసాను నేను, ఆ పిల్ల కనిపించలేదు, అలిగి వెళ్ళిపోయింది ఏటో. సరిపోయింది పోయా, ఏందయ్యా కాదు కాదు, ఏంటి ఇక్కడ, ఏంటో ఒంగోని చూస్తున్నావు, ఏంటిది కాదు, ఏందో తేడా కొడుతుంది. గుహ చూడడానికి ఇక్కడ స్లైమ్ అవన్నీ ఉన్నాయి అనమాట, మేబీ ఇక్కడ ఏమన్నా పడిందా అన్న డౌట్. స్లైమ్ ఉందేంటి బ్రో నిజంగా? అదే కదా, స్లైమ్ ఉంది ప్లస్ ఇక్కడ చూడండి చాలా. ఏయ్ నోబడి, ఓయ్ రైట్ 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 హైఫై బ్రో, గోధుమ పిండి కాదు ఆగు, నేను తాడు మళ్ళా. ఏంది తాడు, తాడు తీసుకురమంటావా? పో నీ మెడకేసుకో తాడు తీసుకొచ్చుకొని. ఇంకా లోపలికి ఉంది సంతోష్, ఇది చాలా మెల్ల మెల్ల. ఎన్ని స్లైమ్లు ఉన్నాయి? ఓకే ఓకే, స్లైమ్ ఉంది కాబట్టి ఏం కాదులే, పద దూకు. ఏదో నాకు డ్యామేజ్ అయింది సామి. నాకేం అవట్లా, నేను స్లైమ్ మీద ఆడుకుంటూ వస్తున్నా. దా 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 ఆడుకుంటూ వస్తున్నా దా బిడ్డ. అదిగో అయ్యా, ఈయన ఆడుకుంటూ వస్తున్నా అని చెప్పాడు. అయ్యా ఇప్పుడు డ్యామేజ్ అయింది, డ్యామేజ్ స్లైమ్ చేసావు నువ్వు. చలో చలో కిందకి వెళ్దా, కిందకి పద. ఓ అమ్మా, కాదు యాక్చువల్లీ బ్రో సంతోష్ గూలోకి వచ్చేసాం ఫైనలీ. గణేష్ ఇక్కడికే కదా మనం తప్పింది మనకు. లేదు అర్థమైపోయింది, లేదు ఇది మార్స్ కాదు కాదు, ఇది గుహ అనుకుంటా. మేబీ కలర్ మారింది.
అదే అర్థం కావట్లా నాకు కలర్ మొత్తం వేరే డిఫరెంట్ ఉంది కదా. ఒక నిమిషం, నైట్ విజన్ పొజిషన్స్ ఉన్నాయి నీకు, రెండే నైట్ విజన్ పొజిషన్స్ ఒకటి ఉన్నట్టు ఉంది. ఓకే తాగి 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 తాగి. ఓకే లే అయితే ఇప్పుడు అయ్యో నా దగ్గర ఒకటి కూడా లేదు. ఇక్కడ స్లైమా లేకపోతే ఏంది? ఇక్కడ స్లైమ్ ఉందంటే స్లైమ్ మాస్టర్ ఉంటుంది కొంప తీసి. ఇక్కడ తెలీదు మరి. ఆ బ్రో కాదు, అసలు ఆ చీటి తప్పింది, కింకి తక్కిపోయింది, మనకి ఈ గుహ వచ్చింది ఏంటి ఇప్పుడు? మేబీ ఈ గుహలో ఏమైనా ఉంటారంటావా కింకి? ఐ డోంట్ నో మాస్టర్, ఏమైతుందో నాకైతే అర్థమైతలేదు మొత్తం అంతా. పద పద జాగ్రత్తగా పద. ఏం లేవు కదా, జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకైనా మంచిది. లేదు లేదు, బూజు ఉంది మొత్తం. లేకపోతే ఇది ఆల్రెడీ మనం వచ్చి చంపేసిన తర్వాత అనుకుంటా బ్రో. ఏం లేవు, సౌండ్ వస్తుంది, ఏమో సౌండ్ వస్తుంది. ఇది వేరేడు అయ్యా, 100% వేరేది, 100% వేరేది. లోపల చేస్తుంది చూడు, లాస్ట్ పగిలేకపోతే వస్తుంది చూడుగా. అయ్యా సరిపోయింది, ఇప్పుడు ఆ చెస్ట్ ని పట్టుకోవాలంటే ఎట్లా? అదే కదా, గ్లాస్ పగిలేకపోతే వచ్చింది, చెస్ట్ ఓపెన్ అయింది. కాదు మ్యాజిక్ చేసావా, గ్లాస్ పగిలేకపోతే చెప్పు నాన్ స్టాప్ గా. పగిలేకపోతే వస్తుంది, బట్ నేను చెస్ట్ ఓపెన్ చేసి తీసుకున్నా పగిలినప్పుడు. సిగ్గు లేదు, గోల్డెన్ యాపిల్ వచ్చింది. ఇంకా గోల్డ్ నగ్గెట్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఒక ఎంచెంటెడ్ ముక్కలు రెండు సంతోష్. ఇంకోటి ఉంది ఇక్కడ, అవునా? పద దాంట్లో నువ్వు తీసుకో, అందులో ఏమున్నాయి? ఓకే నాకు గోల్డెన్ యాపిల్ దొరికింది, నైస్. ఇప్పుడు దాన్ని చంపడానికి ఏమో మేబీ గోల్డెన్ యాపిల్ ఇచ్చి ఉంటాడు మళ్ళా. వావ్ నీకేదో దొరికింది. ఆ క్యాన్ లో ఏముంది? ఫుడ్ క్యాన్? అంతే దొరికింది. దానిపైన ఫుడ్ ఫుడ్ సింబల్ ఉంది చూడు, వేరే సింబల్ ఉంది చూడు. ఏ లేదు, ఫుడ్ క్యానే ఉంది, ఇది వేరే ఏం లేదు, నాకు వచ్చింది ఫుడ్ క్యాన్సే. మళ్ళీ మనకి వచ్చింది రెడ్ స్టోన్ ది, అవునా? సరే రెడ్ స్టోన్ పౌడర్ వచ్చింది. ఓకే యాక్చువల్లీ ఇది ఏదో క్యారెట్ ఉంది, ఇది ఫుడ్ తింటా నాకు కొంచెం. లోపలికి వెళ్ళినాక నాకు ఏం ఎదురైద్దో అర్థం కాదు. జాంబీస్ ఉన్నాయి, స్పానర్ కూడా ఉంది ఇక్కడ, జాగ్రత్త. ముందు స్పానర్ వదలండి, జాంబీ లేస్తా. స్పానర్ ఎక్కడ ఉంది? అక్కడ కింద ఉంది. ఓకే ఓకే ఓకే, స్పానర్ అయిపోయింది. ఇక్కడ ఉన్నట్టు ఇంకా చాలా ఉన్నట్టు. ఓ బ్రో సౌండ్ చూసావా? అదే కదా, స్పానర్ ఉంది. ఇంకా బలగడు బలగడు బలగడు, త్వరగా 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 త్వరగా. కమాన్ కమాన్. ఓకే పగిలిపోయింది, ఇక్కడ ఏం లేదు. ఎస్ నైస్. ఓ మై గాడ్, చెల్లో చెల్లో. ఓ ఏంది ఇది? ఏదో సరిపోయింది అయ్యా. అయ్యా బ్లేజో అయిపోయింది, పో మంటలిక్కుతది, కాల్చి కాల్చి పూర్తి చేస్తుంది మనల్ని. అంత పెద్దగా ఉంది ఏంటి బ్లేజ్, చిన్నది ఉంటది గా. అదే కదా, మళ్ళీ ఇక్కడ ఎంటర్ బాబు ఇక్కడ స్పాన్ అయ్యండి ఒక్కడి. ఎంటర్ బాబుకి అడిగి ఏదో లింక్ ఉంది బ్రో. ఎంటర్ బాబు నేను కిడ్నాప్ చేద్దాం నాకు. నీ స్వీట్ ఎత్తుకు వచ్చినట్టు ఉంది, కొడుతున్నాడు ఇడు ఎంటర్ బాబాయ్. ఒక్క నిమిషం, ఎందుకైనా వచ్చింది గోల్డ్ యాపిల్ తింటా. గోల్డ్ యాపిల్ తిను, గోల్డ్ యాపిల్ తిను, సంతోష్ గోల్డ్ యాపిల్ తిను ఫాస్ట్ గా. తినట్లేదు కదా, తినట్లేదు. ఇదేంటి తిన్నా ఎఫెక్ట్ రావట్లేదు? అదే కదా, అక్కడ కొట్టా దెబ్బ కొట్టాసారి, ఇక్కడ దెబ్బ కొట్టాను. పోతున్నాడు బ్రో, బయటికి రాలేడు, నువ్వు ఎంత కొట్టినా గానీ పోతున్నాడు. ఆడు కొంచెం హైట్ ఉంటుంది కదా, కొట్టాడు. ఒక్క నిమిషం, అయ్యో అయ్యో అయ్యో, ఆడు చూడు అసలు ఎట్లా ఇసురుతున్నాడు. ముందు ఎడతాను చంపు ఫాస్ట్ గా. ఓకే బాణాలు ఉన్నాయి సంతోష్ దగ్గర, నాకు తేంటేస్తున్నాయి. ఉంది మర్చిపోయాను బ్రో, బాణాలు ఉన్నాయి. ఓకే స్వీట్ దగ్గర తీసుకుని మంచి పని చేయదు. ఓకే పక్కన ఇప్పుడు పెట్టేవాడికి అయిపోయింది. ఓకే అమ్మ మళ్ళీ వచ్చింది బ్రో, అది బాణం అయితే రెడీ పెట్టుకుంటా నాకు. నేను దాని ముందరికి వెళ్తాను, బాణం తర్వాత రెడీ చేయకనా, రెడీనా? రెడీ అను, రెడీ చెప్పు, నేను వెళ్తానే. ఓకే ఐ యామ్ రెడీ, చలో లెట్స్ గో. బాణాలు రెడీ పెట్టుకో, లెట్స్ గో. టైటిల్ పెడతా, అరే ఇది కొడుతున్నాయ్యా నాన్ స్టాప్ గానే బాగా ఎక్కువ ముందు. ఆగే 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 ఒక్క నిమిషం ఆగే, అయిపోయింది.
2000 years later. బాణాలు తల్లి తల్లి పెద్ద తల్లిని తీసుకొచ్చి నాకు వచ్చింది మాట్లాడుతున్నాయి వచ్చేసింది బతికింది. ఇంకా గణేష్ ఒక్కని వెతకాలి గైస్. గణేష్ ఎక్కడ ఇప్పటికీ అర్థం అవుతుంది మాకైతే. అబ్లే ఎత్తుకొచ్చింది, ఓకే స్వీట్ దొరికేసింది ఫైనల్లీ మాకైతే హ్యాపీ. ఇప్పుడు వచ్చేసి గణేష్ సంతోష్ చూడొకసారి అంత నార్మల్ గా అయిపోయింది. అరే ఏంది బ్రో పదండి, ఇంకా మనం గణేష్ ఒక చూస్తే అయిపోతాం, ఇక్కడ చెప్పవచ్చు. ఈ దారి మాత్రం లాస్ట్ కూడా ఏర్పడింది ఇట్లానే కదా. అవును నిజంగా బాస్ చంపుకుని అటువంటి దారుస్తుంది. సిటీని రామ్మ తల్లి వస్తానా వస్తలేదా? ఏదో ఎత్తుకుపోయింది. ఇదేంటి రాకెట్ ఉంది ఇక్కడ? రాకెట్ ఉంది అదే కదా ఇంజన్ కూడా ఉంది. ఎవరు ఉన్నట్టున్నారు? ఇంజన్ ఆన్ లో ఉంది. పద 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 ఎవరున్నారు ఇక్కడ? నీ రాకెట్ ఏమైనా వదిలేసి వచ్చావు పైన? కింకి నా కొంప తీసి సౌండ్. కింకి కింకి ఉన్నాడండి ఇక్కడ. కింకి కాదు, కింకి అన్న రాకెట్ లో ఉన్నది. నాకు అదే కదా పేరుతే పడుతుంది ఇక్కడ, పేరు పడుతుంది. ఏంటి ఏంటి అనుకుంటాడబ్బా? ఉన్నాడు లోపల. కింకి ఉన్నాడా? ఆరి నాయను ఎక్కడ పోయినావు? హలో అయ్యా, నన్ను ఎవరో కొట్టిండు. అసలు ఎక్కడ ఉన్నారు? అయ్యా మార్స్ లో ఉండాలి కదా. మార్స్ కాదు ఇది, మార్స్ కాదు ఇది. ఏమెవరు చీటి? నేను ఎలిఫెంట్ అని తెలియదు. తర్వాత చెప్తా. తెలియదు నువ్వు మార్స్ లో కిందికి వెళ్ళక ఏమైంది ఇంత? అసలు నువ్వు కనబడే కనబడి అప్పటి నుంచి మాయమైన ఇప్పుడు వచ్చినావు మళ్ళా. A few moments later. మేము వచ్చిందే నీ కోసం ఇక్కడికి. అదే కదా. లేదు వెళ్ళిపో. అయ్యా 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 అయ్యా, నువ్వు కిందికి నేను వస్తా, మీరు ఓన్లీ అన్నా అందరితో కదా పోయింది మేము. కాదు కాదు, ఏమన్నాడు హై5 బ్రో? నేను వస్తా, మీరు వెళ్ళిపోండి. అదే కదా, కొట్టకు కొట్టకు. ఓకే ఓకే ఓకే, ఇంకొద్దు ఇంకొద్దు ఇంకొద్దు. మనం ఇంకా ఫాస్ట్ ఎంత మీద తొందరగా మన భూమికి వెళ్ళిపోతే ఇంకా వేరే గ్రహాలు వద్దు ఏమొద్దు మనకు. అమ్మయ్యా ఫైనలీ వచ్చేసామయ్యా భూమి మీదకి.
ఆయన ఎవరో పారాషూట్ లా రండి 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 తరతరగా రండి డబ్బాలు పడిపోయాను ఎంత హ్యాపీగా ఉందంటే నాకైతే నిజంగా మామూలు హ్యాపీ కాదయ్యా ఇదో కింగ్కి ఏం చేస్తున్నారు మీరు మనం ఏంటి మన ఇంటి దగ్గర పడకుండా ఇక్కడ వచ్చాం అంటే మనం అక్కడ టెలిపోర్ట్ అంటే మనం ల్యాండ్ అయింది ఒక ప్లేస్ మనం మళ్ళీ ఏం దొరికింది ఆయన దొరికింది మెట్లు ఉన్నాయి మన అమ్మయ్యా ఫైనలీ వచ్చేసాం గైస్ వెతుక్కుంటూ మా విలేజ్ కి అయితే ఓకే గైస్ ఫైనలీ మన స్పేస్ సిరీస్ అయితే ఈ ఎపిసోడ్తో ఎండ్ అనమాట ఇది వచ్చేసి ఫైనల్ ఎపిసోడ్ ఇక్కడితో మన స్పేస్ సిరీస్ అయితే సీజన్ 1 అయితే ఎండ్ చేయబోతున్నాం ఇంకా తర్వాత ఫ్యూచర్లో చూద్దాం ఆలోచిద్దాం అనమాట సీజన్ 2 గురించి చెప్పలేం వస్తుందా రాదని కూడా విషయం కన్ఫర్మ్ లేదనమాట అంతేనా ఏమన్నా ఉన్నాయి ఇంకా చెప్పేది మీరు అంతే అంతే బాయ్ బాయ్ అందరికి సార్ నాకు తెలీదు సార్ నాకు తెలీదు సార్ తెలీదమ్మా అది మాకు తెలియదమ్మా ఓకే గైస్ ఈ ఎపిసోడ్ అంతే మీరు మాత్రం ఎంజాయ్ చేయండి దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక మీరు ప్రీవియస్ ఎపిసోడ్ మిస్ అయితే మాత్రం వెళ్ళి చూసేయండి ఓకే గైస్ ఈ ఎపిసోడ్ అంతే మనం వచ్చేసి నెక్స్ట్ కొత్త ఎపిసోడ్తో కలుద్దాం మరొకసారి ఐ సీ యూ గైస్ నెక్స్ట్ వన్ బై బై